వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే. సో యాక్చువల్గా ఈరోజు బావది బర్త్డే. నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే, నాకు ఒక ఎల్డర్ సిస్టర్ ఉంది. మా పేరెంట్స్కి నేను యంగర్, మా అక్క నాకంటే ఎల్డర్. నార్మల్గా వెళ్తాను, చాలా మటుకు కుదిరినప్పుడల్లా వెళ్తాను. అంటే బావది కానీ అక్కది కానీ బర్త్డే ఏదైనా ఉంటే, సెలబ్రేషన్ ఉంటే. అండ్ అక్కకి ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు, మా లెక్కనే సేమ్. పాప పెద్దది, బాబు చిన్నోడు, ఆద్య ఇంకా ఆది. ఇప్పుడైతే నేను బయలుదేరాను. అక్క వాళ్ళు వచ్చేసి, వాళ్ళు ఉండేది వచ్చేసి మణికొండలు. సో ఆలోచించారు అట్లా ట్రాఫిక్లో వెళ్దామా లేకపోతే ఇట్లా అవుట్ రింగ్ రోడ్ ఎక్కెళ్దామా అని. లాస్ట్గా అయితే అవుట్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసాను నేను. ఇప్పుడే సహన్ కూడా వస్తున్నాడు నాతో. ఆకాంక్షకు వర్క్ ఉంది, స్కూల్ వర్క్, అందుకని కుదరదన్నది. నేను కూడా ఇప్పుడు వెళ్ళి రేపు మార్నింగ్ వరకు మళ్ళీ రిటర్న్ అయిపోతా. బయట ఇప్పుడే సన్సెట్ అవుతుంది కదా, చాలా బాగుంది వ్యూ, మీకు కోపరంలో కనిపిస్తుంది. ఇంతకుముందు అవుట్ రింగ్ రోడ్ పైన 100 అనమాట టాప్ స్పీడ్ లిమిట్. సో ఇప్పుడు 120 చేశారు. గెలిచి ఇంకొక 40-45 మినిట్స్, 1 అవర్ లో మేము మణికొండలో ఉంటాము. సార్, ఏ సార్, ఏం చేస్తున్నావు కింద? నేను బైక్ పైన వెళ్దామని ట్యాంక్ బ్యాగ్ పెట్టుకొని అన్ని ప్యాక్ చేసుకొని, ఆ బ్యాగ్లో అన్ని ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యా. సహనేమో వెనకాల కూర్చోరా అంటే వెనకాల కూర్చొని అంటున్నాడు. ముందరే ట్యాంక్ మీదనే కూర్చుంటాను. సరే అని చెప్పేసి ఆ ట్యాంక్ బ్యాగ్ తీసి వెనకాల మౌంట్ చేసా, వెనకాల సీట్స్ మౌంట్ చేసి సహని ముందర కూర్చోబెట్టా. గోప్రో కూడా మౌంట్ చేసా హెల్మెట్కి. అసలు నాకు వ్యూవే లేదు తెలుసా, వాడి హెడ్డే కనిపిస్తుంది నాకు నేను ముందర చూస్తే. అనవసరంగా రిస్క్ ఎందుకని చెప్పేసి మళ్ళీ బైక్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టి, అంటే ఎక్కువ దూరం ఏమి వెళ్ళలేదు, ఇంటికి దగ్గరలోనే ఉండే. సో యాక్చువల్గా చెప్పడం మర్చిపోయాను, ఈరోజు బావది బర్త్డే. సో ఆ సహన్ కూడా రేపు వరలక్ష్మి వ్రతం అంట కదా, వరలక్ష్మి పూజనో వ్రతమో నాకు కరెక్ట్గా అయితే ఐడియా లేదు. సో దానివల్ల వాడికి ఈరోజు రేపు హాలిడే అంట. సో ఇప్పుడు వెళ్ళి రేపు మార్నింగ్ వరకు మళ్ళీ రిటర్న్ అయిపోతా. సహన్ గాడేమో వెనకాల కూసారా, అయ్యా వ్యూ రాదు, బ్లాగ్ దీనికి రాదు అని అంటే, ఈడేమో ముందరనే కూర్చుంటాను నడుస్తుంది. వెనకాల కూర్చోవచ్చు కదా సహన్. రేయ్, నేను ఇంకా సహన్ ఉండడం చాలా మెల్లగా వెళ్తున్నా, ఫాల్తుగాడు ఆపోజిట్ డైరెక్షన్ వచ్చింది. చాలా డేంజర్ అండి బైక్ల పైన, నిజంగా ఎట్లా పడితే అట్లనే వస్తారు. సో యాక్చువల్గా బైక్ పైన అయితే స్టార్ట్ అయినా వెళ్దామని, కానీ నాకెందుకో సేఫ్ అనిపించట్లేదు. సహన్ ఏమో వెనకాల కూర్చోమంటే కూర్చోవట్లేడు. ఇల్లు ట్రాఫిక్ కూడా ఉంటుంది, అనవసరంగా రిస్క్ ఎందుకు అవసరమా అనిపిస్తుంది నాకు. బైక్ పెట్టేసి కార్లు వెళ్దాం. వీడు విన్నాడు అసలు చెప్తే, అదే వీడుతుంది ప్రాబ్లం. వాడికి అర్థం కూడా కాదు ఇప్పుడు మనం ఎంత చెప్పిన. వాడు అన్నదే కరెక్ట్ అంటాడు, వాడు అన్నదే కావాలంటాడు వాడు. ఎందుకంటే వీడు ముందర కూర్చుంటే వీడు తలకాయ నాకు అడ్డమైపోతుంది నడిపేటప్పుడు. నాకు ఫుల్ వ్యూ కనిపించట్లేదు అసలు ముందర సరిగ్గా. ఇప్పుడు వీడు వెనకాల నా మీద కూర్చోబెట్టుకుని ఇట్లా కార్లో వెళ్ళిపోతా కామ్గా. ఎందుకు నేను ఒక్కడంటే ఎట్లానే వెళ్తా, కానీ వీడున్నాడు కదా సహన్ గాడు, వాడి కోసం ఆలోచించాల్సి వస్తున్నాను.
నేను సింగిల్గా అంటే వెళ్ళిపోతుండే ఎప్పుడో కానీ. పిల్లలు ఉన్నప్పుడు రిస్క్ చేయొద్దు. ఎందుకైనా అంటే దగ్గరే మణికొండ పెద్ద విషయం కలిపోవడం, కానీ వీడు వెనకాల కూర్చుంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది నాకు. వీడేమో వెనకాల కూర్చోవట్లేడు, ఇక్కడ ఇప్పుడు వరకు నమ్మి దొరికిండు, ఇప్పుడు మళ్ళా లేచిండు. అది కూడా నేను ఇట్లా ఒరగమంటే ఒరిగిండు. చలో బైక్ అయితే పెట్టేసి కార్లో వెళ్ళిపోదాం. నేను కెమెరా రికార్డింగ్ ఆఫ్ చేస్తాను, ఇప్పుడు కార్లోకి వెళ్ళాక రికార్డింగ్ స్టార్ట్ చేస్తా. కార్లో అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఆల్రెడీ అక్కకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశా, సర్ప్రైజ్ ఏం లేదు. సో వెళ్ళేటప్పుడు కుదిరితే ఒక చిన్న కేక్ తీసుకెళ్తా బావకి. వాళ్ళు నేను తీసుకొస్తా అంటే ఎట్లాగో వద్దనే అంటారు. బావకంటే ఎక్కువ బ్రదర్, మేము అసలు బావ బొమ్మరుదులు లెక్క ఉండము, అన్నీ షేర్ చేసుకుంటాము. నాకు ఒక ఎల్డర్ బ్రదర్ లెక్క మా బావ. అండ్ ఒకప్పుడు నా దగ్గర ఏం లేనప్పుడు బావ చాలా సపోర్ట్ చేశాడు ఏ విషయంలో అయినా. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కకి మ్యారేజ్ అయిన కొత్తలో, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి 12 to 13 ఇయర్స్ అవుతుంది అక్క మ్యారేజ్ అయ్యి. సో ఆ టైంలో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాను అనుకుంటున్నాను తెలిసి. సో ఆ టైంలో ఇంకా మనం చదువుకునే వయసులో మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయండి. అప్పుడు ఏంటంటే నేను అక్క దగ్గరికి బెంగళూరుకి వెళ్ళాలన్నా నా దగ్గర జాబ్లో 1 రూపాయి ఉండేది కాదు, ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చినా ఏమన్నా వచ్చినా. సో బావ ఏం చేస్తుండే అంటే హైదరాబాద్ టు బెంగళూరు గరీబ్రాత్ ఎక్స్ప్రెస్ అని కంప్లీట్ ఏసీ కోచ్ అనమాట అది. సో ఆ ట్రైన్ బుక్ చేసేవాడు, బుక్ చేసి మళ్ళీ స్టేషన్లో దిగాక ఆటో అన్నా ఏదైనా క్యాబ్ అన్నా బుక్ చేసి, లేకపోతే బావనే వచ్చేటాడు స్టేషన్కి పిక్ చేసుకుని. అంటే ఇన్ కేస్ బావకి ఆఫీస్ లేకుండా ఫ్రీగా ఉంటే బావనే వచ్చి పిక్ చేసుకునేటాడు, తీసుకొని వెళ్ళేటాడు. ఆల్మోస్ట్ ఇయర్లీ 4-5 టైమ్స్ వెళ్ళేటాడు నేను బెంగళూరు తప్పుడు. ఒకసారి కూడా నేను డబ్బులు పెట్టుకుని వెళ్ళే, ప్రతిసారి బావనే టికెట్ బుక్ చేసేటాడు, మెయిల్ చేసేటాడు టికెట్. కానీ ఆ రోజులు ఇప్పుడు గుర్తు చేసుకుంటే అప్పుడు అట్లుంటుండే ఇప్పుడు ఇట్లా అయినామని చాలా, అంటే వీడిదేదో వీడిలోళ్ళి వీడిదే నన్ను బ్లాగ్ చేయనీయడు, నేను ఏదైనా కంటెంట్ క్రియేట్ చేద్దామంటే అది చేయనీయడు. పిల్లలతో చాలా కష్టం, కానీ ఇంకా కష్టమైన ఇష్టం ఉన్నప్పుడు ఏం చేయలేము. నాకు వాడంటే చాలా ఇష్టం, అందుకే వాడు ఎంత ఇబ్బంది పెట్టినా నాకు అదేం పెద్ద బాధ అయ్యేది. చలో లెట్స్ గో టు మణికొండ. మళ్ళీ నుంచి మణికొండకి వెళ్ళాలంటే కొంపల్లి దగ్గర అయితే ఎంట్రీ 6 అనుకుంటా నాకు తెలిసి. మరి మణికొండ దిగడానికి నానక్రమ్ గుడి దగ్గర దిగాలి, అది గచ్చిబౌలి ఎగ్జిట్ అనుకుంటా. గచ్చిబౌలి నానక్రమ్ గుడి ఎగ్జిట్ దిగాలి, అది ఏ ఎగ్జిట్ అన్నది నేను చెప్తాను దగ్గరికి వెళ్ళాక కరెక్ట్గా గుర్తు. సహన్ అక్కడ పెట్టగా నా ఫోన్ దగ్గర చెయ్యి. రోడ్ మొన్న మొన్ననే మళ్ళీ కొత్తగా వేశారు, మంచిగా బ్లాక్ గా కనిపిస్తుంది రోడ్. నేను మణికొండకు దగ్గరలోకి వచ్చాక మళ్ళీ రికార్డ్ చేస్తాను, ఇప్పటికైతే ఇక్కడికి స్టాప్ చేద్దాం.
what did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? కేక్ తీసుకోవడానికి వచ్చాను, ఇదైతే తీసుకున్నాను. ఆల్రెడీ కాల్ చేశాను, నిన్ననే అక్క కేక్ కట్ చేయించిందంట బావతో. సో ఆల్రెడీ నిన్నటి తిన్నాను అది కేక్, అందుకే పెద్ద కేక్ తీసుకోకున్నాను, అందుకే చిన్నది తీసుకున్నాను. సహా నేను ఏదో లాలీపాప్ అడుగుతున్నాను తీసుకున్నాను. మామ వచ్చింది చూడగో. మామా కనిపిస్తుండవు మామ నీకు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. సో ఇప్పుడే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను, అక్క వాళ్ళ పిల్లల్ని చూపిస్తాను మీకు చూడండి. అది హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అది అది హాయ్ చెప్పు. అక్క వాళ్ళ పాప ఆది పెద్దది, ఆది చిన్నోడు. హాయ్ ఆది. ఇంకా ఆది సాయానికి వచ్చారంటే ఇంకా రచ్చరచ్చనే. వాడు పట్టుకుంది వీడు కావాలంటాడు, వీడు పట్టుకుంది వాడు కావాలంటాడు. ఫ్లవర్స్ ముగ్గురికి ముగ్గురు, ముద్ద దిగాలంటే ముక్కు ఉండాలి. వీడు చూడండి పాపం, వీడికి నిన్నమ్మన జ్వరం ఉండేనంట బాగా. అండ్ టీవీలో చూడండి, నా బ్లాగే నడుస్తుంది ఇక్కడ కూడా అక్క దగ్గర. అది జ్వరం తగ్గిందా నాన్న నీకు? పాపం బక్కగా అయిపోయాడు. ఏం తింటున్నావు సహన్ నువ్వు? వాట్ ఈస్ దాట్? చికెన్. ఎవరిచ్చారు సహన్ చికెన్ నీకు? మామ ఇచ్చిండా. థ్యాంక్స్ చెప్పినావు మరి మామకి? నువ్వు వేసుకున్న డ్రెస్ ఎవరిది సహన్? డ్రెస్ ఎవరిది నువ్వు వేసుకున్నది? ఎవరిది నాన్న అది డ్రెస్? ఆది డ్రెస్. బాబా బొమ్మర్దులు ఇద్దరు కలిసి చికెన్ తింటున్నారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బా. థ్యాంక్ యూ. ఏం చేసినావు అది నువ్వు?